హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీను పీటీ క్రియేషన్. ఫ్రెండ్స్, ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఫిట్ ఇండియా క్విజ్ ఎగ్జామ్కి సంబంధించి మరి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం ఓపెన్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిమ్మల్ని ముందుగా మీకే చెప్తుందన్నమాట. స్కిప్ అయితే చేయొద్దండి, చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ వాచ్ చేయండి, ఎందుకంటే డిస్క్రిప్షన్లో రిలేటెడ్ వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లోనే నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి. సో అంతేకాకుండా నాది ఒక సెకండ్ ఛానల్ ఉంది, దాని నేమ్ వచ్చి శ్రీను లైఫ్ టెక్ క్రియేషన్. మరి ఆ ఛానల్ సంబంధించిన ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి మరి ఇక్కడ ఇంపార్టెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ కానీ ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాండిడేట్స్కి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా అవసరము. సో మనం ఇది కేర్ఫుల్గా స్టడీ చేసినట్లయితే మనము ఏ విధంగా మనం ప్రాసెస్ ఉంటుంది అనేది మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో నేను ఇక్కడ తెలుగులో మరి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాము. సో ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే, సో ఇది తాత్కాలికమైన అడ్మిట్ కార్డు. మరి ఇక్కడ రెండు పేజెస్ అయితే ఉన్నాయి, అందులో ఫస్ట్ వచ్చేసి మీకు అడ్మిట్ కార్డు, రెండోది వచ్చేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ గురించి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఆన్లైన్ పరీక్షలో ఏ విధంగా ఉంటాయి మరి సలహాల గురించి మీకు రెండవ పేజీలో ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఆండ్రాయిడ్ మొబైల్, అంటే మీరు మీ యొక్క ఇంటర్నెట్ ఆధారితంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో మాత్రమే ఈ మోడల్ పరీక్షకు హాజరు కావచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఖచ్చితంగా మనము మొబైల్ ఫోన్లోనే మనము ఈ మాక్ టెస్ట్ కూడా మీరు మరి మీరు ఇందులో నుంచి మొబైల్లోనే పార్టిసిపేషన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్లో ఏమి ఇచ్చారంటే, మరి ల్యాప్టాప్ లేదా పీసీ కంప్యూటర్స్లో మాత్రము ఈ ఎగ్జామ్ అనేది వర్క్ అవ్వదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మీరు హాజరు కావద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే, ఎటువంటి పరీక్షా కేంద్రానికి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారన్నమాట. సో అంటే మీరు మీ ఇంటి వద్ద నుండే, మీరు ఉన్నటువంటి ప్రదేశం నుండే మరి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఈ ఫోర్త్ పాయింట్లో అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ చూసినట్లయితే, ఫిఫ్త్ పాయింట్లో వచ్చేసి మీరు ఎటువంటి మరి అంతరాయం లేకుండా, సో మీకు ఫిఫ్త్ పాయింట్లో ఏమి ఇచ్చారంటే, ఎటువంటి అంతరాయం లేకుండా మంచి ప్రదేశంలో మీరు పరీక్షకు హాజరు కావాలని ఇచ్చారంటే, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఫైనల్గా లేకుండా మంచి ప్రదేశంలో కూర్చొని మీరు ఎగ్జామ్కి హాజరు కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ సిక్స్త్ పాయింట్ చూసినట్లయితే పరీక్ష సమయంలో మీరు ఛార్జింగ్ ఫుల్గా ఉండేటట్లు, అంటే మీ మొబైల్కు ఛార్జింగ్ ఫుల్గా ఉండేటట్లు మీరు చూసుకోవాలని చెప్పేసి మరి ఇవ్వడం జరిగింది. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బాగా ఉండేటట్టు మరి చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సెవెంత్ పాయింట్ చూసినట్లయితే, మరి అడ్మిట్ కార్డులో తెలిపిన విధంగా మీరు టైమింగ్ ప్రకారం లాగిన్ అవ్వవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది సెవెంత్ పాయింట్లో వచ్చేసి. అయితే ప్రారంభమైన తర్వాత మాత్రం ఎటువంటి అభ్యర్థిని మరి అర్హులు కారు, అంటే వాళ్ళని ఎగ్జామ్షన్ చేయడం అయితే ఉండదు, వాళ్ళని మళ్ళీ టైం లోపలనే వాళ్ళు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళని అర్హత కోల్పోతారని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఎయిత్ పాయింట్ చూసినట్లయితే, అభ్యర్థి పరీక్షను మరి అభ్యర్థి పరీక్షను పూర్తి చేసిన తర్వాత కానీ, లేదంటే కనీసం 30 సెకండ్స్ అన్నమాట, అంటే ఒక 30 నిమిషాలు అనమాట, అంటే 30 మినిట్స్ తర్వాత మీరు ఇక్కడ ఈ పరీక్ష నుంచి నిష్క్రమించవచ్చు. అంటే మీరు బయటికి వెళ్ళడానికైతే మీకు ఎప్పుడవుతుంది, పరీక్ష పూర్తి అయిన తర్వాత కానీ, లేదంటే కనీసం 30 నిమిషాల వ్యవధి పూర్తయిన తర్వాత నుంచి మీరు ఈ ఎగ్జామ్ నుంచి నిష్క్రమించవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో నైన్త్ పాయింట్ చూసినట్లయితే, సో నైన్త్ పాయింట్లో వచ్చేసి అడ్మిట్ కార్డు మరి చెల్లుబాటు అయ్యే ఐడి కార్డు ఏదన్నా కానీ దాంతో మాత్రం మీరు అది లేకుండా హాజరు కాలేరని చెప్పేసి ఇచ్చారనమాట. సో మీరు కంపల్సరీ అయితే అడ్మిట్ కార్డు మరియు మీ యొక్క ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకొని హాజరు కావాలని చెప్పేసి మనకు నైన్త్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. సో టెన్త్ పాయింట్ చూసినట్లయితే, మరి టెన్త్ పాయింట్లో ఏముందంటే, మొబైల్ ఫోన్ కెమెరా ముందు మీరు మీ అడ్మిట్ కార్డు మరియు ఐడి ప్రూఫ్తో చూపించవలసి ఉంటుంది అనమాట. అంటే మీ మొబైల్ ఫోన్లో కెమెరా ఫ్రంట్ కెమెరా అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఆ కెమెరా ముందు మీరు కంపల్సరీ మీ అడ్మిట్ కార్డును మళ్ళీ ఐడి ప్రూఫ్తో మీరు ముందు చూపించి అక్కడ హాజరవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లెవెన్త్ పాయింట్లో ఏమి ఇచ్చారంటే, మరి అడ్మిట్ కార్డు ఐడి రుజువు అనమాట, మీరు ఓటర్ జాబితా కానీ, అంటే సారీ ఇక్కడ వచ్చేసి మీకు పర్మిటెడ్ ఇవ్వడం అనమాట, సారీ ఇక్కడ పర్మిటెడ్ మీకు ఏమి ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అడ్మిట్ కార్డు కానీ, తర్వాత వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ బాటిల్ కానీ మీరు ఇక్కడ వీళ్ళు అర్హత ఇస్తున్నారనమాట. అంటే మీరు అవి తెచ్చుకోవడానికి మీకు వీళ్ళు పర్మిషన్ ఇస్తున్నారనమాట, అంటే కీప్ ఓన్లీ అంటే ఇవి మీరు ఉంచుకోవడానికి అనమాట, ఆ విధంగా మీకు పర్మిట్ ఇస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 12th పాయింట్లో ఏముందంటే,
అభ్యర్థులు వచ్చేసి దేన్నైనా నోట్ చేసుకునేందుకు ఎలాంటి మరి పేపర్ షీట్లు కూడా ఉంచుకోకూడదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మీరు ఏదైనా నోట్ చేసుకోవడానికి పేపర్ షీట్లు అయితే ఇక్కడ ఉంచుకోకూడదు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి 13 పాయింట్లో ఏమి ఇచ్చాడంటే, అభ్యర్థి అసలు మరియు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడెంటిటీలో ఏదైనా ఒక దానిని మీరు తన వద్ద ఉంచుకోవాలి. అంటే చెల్లుబాటు అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా కానీ మన వద్ద ఒకటి ఉంచుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఇక్కడ ఆధార్ కార్డు కానీ, ఇక్కడ ఏదో ఈ ఆధార్ రేషన్ కార్డు కానీ, లేదంటే ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ, ఇట్లా ఇక్కడ మీకు కొన్ని ప్రూఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, ఐడి ప్రూఫ్ అనమాట, అవి అయితే ఉంచుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 14 పాయింట్ చూసినట్లయితే, మీకు 14 పాయింట్లో వచ్చేసి అంటే ఇన్స్ట్రక్షన్ కంపల్సరీ మీరు ఒకసారి స్టడీ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నేను మీకు ఓవరాల్గా తెలుగులో చెప్పడానికి ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ 14 తీసుకున్నట్లయితే 14 పాయింట్లో వచ్చేసి మొబైల్ ఫోన్లో ఐడీల ఫోటోను కాపీలను కానీ, లేదంటే స్కాన్ చేసినటువంటి లేదా స్కాన్ చేసినవి కానీ, లేదంటే అటెస్టెడ్ చేసినటువంటివి కానీ, సో వాటిని చెల్లుబాటు కావని చెప్పేసి ఇక్కడ మనకు 14 పాయింట్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా ఈ విధంగా ఐడి ప్రూఫ్లు అనేటివి మనకు స్కానింగ్ కానీ ఫోటో తీసినటువంటి కాపీలు కానీ అవి మనకు చెల్లుబాటు కావని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 15 పాయింట్ చూసినట్లయితే, మరి మీకు ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, మరియు ఆ వెబ్సైట్లో మీరు అక్కడ టచ్లో ఉండాలి అని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఎన్టీఏకి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అనమాట. HTTPS ఇక్కడ ఇక్కడ fitIndia.nta.ac.in అనే ఉంది కదా, ఈ సైట్లో మీరు టచ్లో ఉండాలి. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ అందులో వస్తుంటుంది చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 16 పాయింట్లో ఏముందంటే, మరియు 16th పాయింట్లో వచ్చేసి, సో మీరు దరఖాస్తును ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా చేసినట్లయితే మరి వాటిని గుర్తిస్తే వాటిని పరిగణించబడదు అని చెప్పేసి చెప్తాను అనమాట. అంటే మల్టిపుల్ దరఖాస్తులు ఏమన్నా ఉంటే మాత్రం వాటిని పరిగణించబడదు, వాటిని ఫైన్ చేస్తామని చెప్పేసి, అంటే వాటిని కనుక్కొని మరి గుర్తించి మరి వాటిని క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ 17th పాయింట్ ఏం చెప్తున్నారంటే, అడ్మిట్ కార్డుకు సంబంధించిన మరి సాధారణ ప్రశ్నల కోసం మరి అభ్యర్థులు ఎన్టీఏకి ఇక్కడ వ్రాయవలసి ఉంటుంది. మీరు ఏదైనా ఇక్కడ అడ్మిట్ కార్డు క్యాండిడేట్స్ రైట్ MTA@fitIndia అంటే దీనికి సంబంధించి మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా ఉంటే ఇక్కడ క్యాండిడేట్స్ హెల్ప్లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వాటికి సంబంధించి మీరు ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఏదైనా ప్రశ్నలు మీకు ఏమన్నా జనరల్గా మీకు ఏదన్నా ప్రాబ్లమాటిక్ ఉంటే, అటువంటి క్యాండిడేట్స్ ఏదైనా మీరు కనుక్కోవాలి, ఏదైనా సమస్య ఉందంటే కూడా మీరు ఇక్కడ వచ్చేసి మెయిల్ ఉందన్నమాట, అంటే మీరు దీనికి రైట్ చేసి అంటే మీరు మెయిల్ చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లేదంటే ఇక్కడ ఈ నెంబర్స్కి హెల్ప్లైన్ నెంబర్స్ అయితే ఉన్నాయి, వాటికి కూడా కాల్ చేయొచ్చని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ కింద ఇచ్చిన టైమింగ్లో మీకు టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మీకు కింద ఇచ్చినటువంటి టైమింగ్ ప్రకారం మీరు ఎగ్జామ్ డేట్ రోజు మార్నింగ్ అనమాట 8 AM నుంచి మరి 7 PM వరకు, మీరు తర్వాత మాక్ టెస్ట్ రోజు అయితే మాత్రం 9 AM నుంచి 6 PM ఓన్లీ అని ఇచ్చినారనమాట. సో ఈ టైమింగ్లో మీరు ఇక్కడ పైన ఇచ్చినటువంటి నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు అనమాట. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీరు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఇవ్వడం జరిగింది. సో మాక్ టెస్ట్ కూడా మనకు 11th నుంచి మరి 13th వరకు అయితే ఇవ్వడం జరిగింది, కింద కూడా ఇవ్వడం జరిగింది అడ్వైజర్. సరే ఇంకో వీడియోలో తీసుకుందాము. సో మీకు ఇక్కడ సో మాక్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ 11th నుంచి 13th వరకు అయితే మనకు నవంబర్ 2021లో అంటే మనకి ఈ మంత్లో అవకాశం ఉంది. మరి ఆ డేట్స్లో ఎప్పుడైనా కానీ మనం అటెండ్ కావచ్చు. అసలు ఏ విధంగా కావాలా అనేది మనం 11th రోజు కూడా నేను కూడా ఒకసారి అడ్మిట్ అయిన తర్వాత ఏదన్నా ఇష్యూస్ ఉంటే కూడా 12th, 13th డేస్లో మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు పైన వచ్చేసి మనకు వెబినార్లో మనము అటెండ్ అయ్యి మీరు ఏదైనా ఉంటే సమస్యలు మనం డిస్కస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు లింక్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి వీడియో తీసాం కానీ నేను కూడా చెక్ చేశాను, ఇవైతే ఎటువంటి పరిస్థితుల్లో మనకు వర్క్ అయితే అవ్వలేదు. సో ఇది కొంచెం బాధగానే ఉంది, ఎందుకంటే మనకు ఒక అవకాశం ఉండేది. సో దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, కాకపోతే యూజ్ చేసుకోలేకపోయినాము. సో అది వర్క్ అవ్వకపోవడం వల్ల. సో ఈ దీని గురించి మరి నెక్స్ట్ వచ్చేసి అడ్వైజరీ మరి ఆన్లైన్ ఎగ్జామినేషన్ గురించి అడ్వైస్ అనేటివి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో తీస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, మరి జై జవాన్, జై కిసాన్.